కరపత్రాలు కూడా. ఒకసారి కనుక్కుంటే నీకే అర్థమవుతుంది, ఇలాంటి సంక్షేమ పథకాలు కాదు కదా. కనీస పెన్షన్ కూడా 1000 రూపాయలే ఇస్తున్నారు, మనం పెన్షన్ 3000 ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మీరందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ సంక్షేమ పథకాలన్నీ గౌరవంగా మీ హక్కుగా మీ ఇంటికే వస్తాయి. అలాగే మీ పిల్లలకి చక్కటి చదువుని కూడా ఈరోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ కార్పొరేట్ స్థాయి స్కూల్స్ కి ధీటుగా ఇస్తున్నారు. ఈరోజు రిజల్ట్స్ చూస్తే కూడా ప్రైవేట్ స్కూల్స్ రావాలి. ఎంపీ గారికి ఒక్కొక్క మనిషి ఉన్నట్టు కదా, రెండు మంచి తప్పకుండా చేయండి. ఎంపీ గారికి నా టీచర్స్.